పాలకొల్లులో. పాలకొల్లు నుంచి చాలామంది చిత్ర పరిశ్రమ నుంచి చాలా కీలకమైన వ్యక్తులు అక్కడికి వచ్చారు. అల్లూరి రామలింగయ్య కానీ అలా గోదావరి జిల్లాల దగ్గర నుంచి కానీ తెలుగు చిత్ర పరిశ్రమకి చాలా కీలకమైన వ్యక్తులు దాసరి గారు కానీ వీళ్ళందరూ కీలకమైన వ్యక్తులు పాలకొల్లు నుంచి వచ్చారు. కోటి రామకృష్ణ గారికి అసలు ఆయన శిష్య పరంపర అంతా, అల్లూరి రామలింగయ్య గారు కానీ. సో కేవలం ఆయన రాజకీయవేత్తే కాదు, ఆయన బలమైన ప్రొడ్యూసర్ కూడా, ఆయన సినిమా నిర్మాత కూడా. చాలా బలమైన సినిమాలు తీశారు. వారి ఆకాంక్షలు నాశయాలన్నింటికీ రెండు కలిసి మేము పాలకొల్లులో ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో హరిరామ్ జోగయ్య గారు చైర్మన్గా ఉండి ఇంకొద్దిమంది కొత్త యువక రాజా పన్నెంరెడ్డి అని వారు అని కానీ బన్నీవాసు కానీ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ ముందుకెళ్ళాలి. దానికి హరిరామ్ జోగయ్య గారు దాని చైర్మన్గా ఉండాలని అనుకున్నాం. సో అతి త్వరలోనే దీన్ని ఈ కార్యరూపం దాల్చుతుంది ఇది, ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్ అనేది పాలకొల్లులో. ఇది ఒక రెండు గోదావరి జిల్లాలకే కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాలకు కూడా అది చాలా కీలకమైన ఫిలిం ఇన్స్టిట్యూట్గా ఉండాలి, ఆ రకంగా రూపుదిద్దుకోవాలని మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా వంతు సహాయం దానికి నేను అండగా నిలబడతాను వ్యక్తిగతంగా అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేసుకుంటా ఉన్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.